నమస్కారం. కోవిడ్-19 జిల్లాల రౌండప్ కు స్వాగతం. కరోనా నేపథ్యంలో వివిధ జిల్లాలలో ఉన్నటువంటి కరోనా వ్యాప్తి పరిస్థితులు, అలాగే అక్కడి ఆర్థిక వాణిజ్య సామాజిక పరిస్థితుల గురించి తెలుసుకుందాం. జగిత్యాల జిల్లాలో పండుగల సమయంలో ఈ కరోనా పరిస్థితి ఎలా ఉంది, తర్వాత లాక్డౌన్ అనంతరం పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం. మన విలేకరి బండి రవీంద్ర గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం రవీంద్ర గారు. నమస్తే. జగిత్యాల జిల్లాలో కోవిడ్ వ్యాప్తి గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందండి? ప్రస్తుతం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే గతంలో కంటే మాత్రం ఇప్పుడు కొన్ని కేసులు మాత్రం తగ్గుముఖం పట్టాయి. ఎందుకంటే ప్రజల్లో కూడా కొంత అవగాహన అనేది పెరిగినటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా అంటే మొత్తం కేసులు అయితే 8879 కేసులు నమోదయ్యాయి ఇప్పటి వరకు. అదేవిధంగా దానికి తగ్గట్టుగానే రికవరీ కూడా అదే విధంగా ఉంది. దాదాపు 8345 మంది రికవర్ అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే 481 కేసులు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు ఈ కరోనా వల్ల 53 మంది మాత్రం చనిపోయారు. సీరియస్ గా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. సింప్టమ్స్ కొంత తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ వాళ్ళు చికిత్స తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది. లాక్డౌన్ అనంతరం వ్యాపారస్తులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయం ఎలా ఉందండి? లాక్డౌన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆత్మ నిర్భర భారత్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చిందో దీని ద్వారా ప్రతి ఒక్క స్ట్రీట్ వెండర్స్ కి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా వాళ్ళకు ఎంతో కొంత సహాయం చేయడం వల్ల వాళ్ళ వ్యాపారం అనేది అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా వాళ్ళను ఆదుకోవచ్చనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సీఎం స్వానిధి అనే ప్రోగ్రామ్ ద్వారా 10,000 రూపాయలను ఆర్థికంగా అందజేసింది. దీని ద్వారా జిల్లా వ్యాప్తంగా 12,000 వరకు కూడా మనకు అప్లికేషన్స్ వస్తే దాదాపు అదే స్థాయిలో అందరినీ ఎంక్వైరీ చేస్తూ ఇప్పటి వరకు అయితే 7,000 స్ట్రీట్ వెండర్స్ కి ఆర్థిక సహాయం అందించారు. మిగతా వాళ్ళకు కూడా అందించేందుకు ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకర్స్ కావచ్చు లేదంటే ఇటు మెస్మా సిబ్బంది కావచ్చు వీళ్ళందరూ దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే వాళ్ళు పాల్గొని అందరికి సహాయం అందిస్తున్నారు. జిల్లాలో పంటల కొనుగోలు ఎలా ఉందండి? జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, పసుపు కావచ్చు, పత్తి కావచ్చు, సోయాబీన్ ఎక్కువగా పండుతాయి. ప్రభుత్వం ఒక మద్దతు ధర అనేది ప్రకటించింది. దానికి అనుగుణంగానే అన్ని కొనుగోలు కేంద్రాలను ఐకేపీ సెంటర్ల ద్వారా ఏర్పాటు చేసి పండించినటువంటి పంటలను కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇటు మంత్రి కొప్పుల ఈశ్వర్ కావచ్చు, కలెక్టర్ రవి, వ్యవసాయ అధికారులు అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాలో 2 ఈనామ్ కు సంబంధించినటువంటి కేంద్రాలు ఉన్నాయి. ఒకటి జగిత్యాలు, ఒకటి మెట్పల్లి. ఈ 2 సెంటర్లో కూడా ఈనామ్ అనేది అమలవుతుంది. దీని ద్వారా వాళ్ళు పండించినటువంటి పంటను మోసపోకుండా ఉండేందుకు ఆన్లైన్ లోనే వాళ్ళు పండించినటువంటి పంటను అమ్ముకునేందుకు వీలుగా 2 మార్కెట్లలో ఈనాం పద్ధతిని అమలు చేస్తున్నారు. బాగుందండి. మరి జిల్లాలో విద్యార్థులకు ఆన్లైన్ క్లాసెస్ ఎలా నడుస్తున్నాయి? దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, కరోనా అనేది కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రధానంగా విద్యార్థులు స్కూల్కి వెళ్ళడం, అదే ఒకరినొకరు కలుసుకోవడం, దీనివల్ల మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఆన్లైన్ క్లాసులను తీసుకురావడం వల్ల విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుందని తల్లిదండ్రులు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో దీని ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని కూడా చెప్తున్నారు. కాకపోతే ఎప్పుడు క్లాసులు స్టార్ట్ అవుతాయి అనేది కూడా ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. జగిత్యాల జిల్లాలో కోవిడ్ తదితర పరిస్థితుల గురించి తెలియచేసినందుకు ధన్యవాదాలు అండి రవీంద్ర గారు. అదండి జగిత్యాల జిల్లాలో తాజా కోవిడ్ పరిస్థితి. మరి మరో రోజు మరో జిల్లాలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.